నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫలితాలకు సంబంధించి ఈరోజు మనకి ఒక అప్డేట్ అనేది ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఫలితాలని మొదటగా మనకి ఫిబ్రవరి 13వ తారీఖున విడుదల చేస్తామన్నారు. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ డేట్ని మళ్ళీ చేంజ్ చేసి ఫిబ్రవరి 15 విడుదల చేస్తామన్నారు. ఇప్పుడు చూసుకుంటే మనకి డేట్ ఫిబ్రవరి 18. ఇప్పటి వరకు మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయలేదు. ఈ రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు రిలీజ్ చేయాలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని అంగరాజ్ గారు, మోహన్ గారు తెలియజేశారు, ఆర్ఆర్బీ అధికారి. దీని ప్రకారం చూసుకుంటే మనకి ఫిబ్రవరి 28వ తారీఖున ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్లో ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారో తెలియజేస్తారు. అయితే మనకి ఫలితాలు చూసుకున్నట్లయితే మార్చి 1 వీక్లో కానీ 2nd వీక్లో కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఈ పోస్టులు 62,957 పోస్టులు. అయితే చూసుకుంటే దేశవ్యాప్తంగా మనకి 1.87 కోట్ల మంది అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అప్లై చేశారు. సో వారి కట్ ఆఫ్ అనేది అధికంగా ఉంటుందని కూడా మనకి చాలామంది నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. కట్ ఆఫ్ అనేది మనకి 60 వరకు చేరుకుంటుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనకి చూసుకుంటే ఈ కారణాల చేతే మనకి గ్రూప్ డి ఫలితాలని విడుదల చేయడంలో కొంచెం తర్జనభర్జన అయితే పడుతున్నారంటూ చాలామంది అధికార వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనకి మార్చి 1 వీక్లో కానీ 2nd వీక్లో కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫలితాలు అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఏదైతే మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ సిస్టమ్స్ కానీ అంటే ల్యాప్టాప్స్ కానీ ఎవరైతే యూస్ చేస్తున్నారో వారు ఎనీ డెస్క్ అనే ఒక అన్నోన్ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోకండి. చేసుకోవడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ అయితే కట్ అయిపోతుందని చెప్పి మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. అదైతే గుర్తుంచుకోండి, ఇది ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇక ఈ వీడియోలో నేను ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ అయింది అనుకుంటే వీడియోకి అయితే లైక్ చేసి ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు కూడా వివరాలు అయితే తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.